లక్షల రూపాయలు ప్రతి ఒక్క భారతీయుని ఖాతాలో వేస్తా అన్నాడు. వచ్చినాయ రాలేదు. రైతుల ఆదాయం రెట్టింపు 2024 వరకు చేస్తా అన్నాడు. 750 మంది రైతులు చనిపోయినారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో ధర్నా చేస్తే సంవత్సరంన్నర పాటు ధర్నా చేస్తే పట్టించుకోకుంటే 750 మంది రైతులు చనిపోయినారు. ప్రతి మాట అబద్ధమే, ఏది ఆడినా అబద్ధమే. ఏది చేసేది లేదు, ఉద్యోగాలు ఇచ్చేది లేదు. నిత్యావసర సరుకులు ఆకాశానికి అంటేటట్టు చేసిన ఘనత మోడీ గారికి. జిఎస్టి 18% పెట్టి సామాన్యుని నడ్డి విరిచిన ఘనత మోడీది. పెట్రోల్ 105 రూపాయలు చేసిన ఘనత మోడీది. కాంగ్రెస్ ప్రభుత్వం మోడీకి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు పెట్రోల్ డీజిల్ 65 రూపాయలు ఉండింది, ఈ రోజు 105 రూపాయలు. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రభుత్వం వస్తే, రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయితే మళ్ళీ 60 రూపాయలు చేసే ఆలోచనలో ఉంది. ఎందుకంటే ముడి చమురు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు $110 ఉన్నది, ఈ రోజు $80 ఉన్నది. తగ్గింది కాబట్టి 60 రూపాయలు చేయడము చాలా ఈజీ.